హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో వచ్చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీలో రేపు జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతున్నారు. అయితే ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి మనకు మూడు భాగాలుగా, అంటే మనకు కొందరికి 10,000, ఇంకొందరికి 7,500 రూపాయలు, ఇంకొందరికి 5,000 రూపాయలు, ఈ విధంగా అమౌంట్లు అనేది రేపైతే జమ చేస్తారు. అయితే కొందరికి మాత్రం ఈ అమౌంట్లు అనేవి రావు అని చెప్పేసి ప్రభుత్వం వారైతే చెబుతున్నారు. ఇది ఎవరికి రావు, ఏ కారణాల చేత వీళ్ళకు అమౌంట్ అనేది వేయడం లేదు, సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకున్నాము. అలాగే తప్పనిసరిగా ఇవి చేసుకున్నారా లేదా కూడా మీరు ఒకసారి గమనించుకోండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు చూద్దామండి. అయితే మనకు ఏపీలో జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే రేపైతే మధ్యాహ్నం ప్రారంభించబోతున్నారు. అయితే ఈ జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి డిగ్రీ చదివే విద్యార్థులకు 10,000 రూపాయలు, అలాగే పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు 7,000 రూపాయలు, అలాగే మనకు ఐటీ చదివే విద్యార్థులకు 5,500 రూపాయలు ఈ రెండో విడతకు సంబంధించి అయితే జమ చేయబోతున్నారండి. అయితే కొంతమందికి ఈ అమౌంట్ అనేది రాదు అని చెప్పేసి ప్రభుత్వం వారు అయితే చెప్తున్నారు. ఇది ఎవరికి రాదు, ఏంటి, దానికి సంబంధించి కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తానండి. అయితే మనకు జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే గతంలో నుండి మనకు చెబుతూ ఉన్నారు. అయితే మీ యొక్క ఆధార్లకి తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేయించుకోవాలి. అలాగే మీరు బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో సో దానికి ఆధార్తో లింక్ అనేది చేయించుకోవాలి. లేదంటే కనుక ఈ వసతి దీవెనకు సంబంధించిన డబ్బులు అనేవి రావడం చాలా వరకు కష్టంగా అయితే మారుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి గడువు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. అయితే ఎవరైతే ఇవి చేయించుకొని ఉంటారో వాళ్ళకు మాత్రం వసతి దీవెన పథకానికి సంబంధించి రేపు విడుదల చేయగానే వెంటనే అకౌంట్లో అయితే పడతాయి. ఒకవేళ ఎవరైనా చేయించుకొని వారు ఉంటే కనుక అలాంటి వాళ్లకు అమౌంట్ అనేది పెండింగ్లు పడే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి మనకు తప్పనిసరిగా ఇవి చేయించుకొని వారు ఉంటే కనుక వెంటనే మీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. సో ఇదండి మనకు వసతి దీవెన పథకానికి సంబంధించి ఇలాంటి వాళ్ళకైతే రావు అని చెప్పేసి ప్రభుత్వం అనేది చెప్పారు. సో దానికి సంబంధించి మీరు చెక్ చేసుకొని కరెక్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను వసతి దీవెన పథకానికి సంబంధించి, ఇతర పథకాలకు సంబంధించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.